సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో ఐడీఏ పారిశ్రామిక వాడలో శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో మూడవ రోజు విగ్రహ ప్రతిష్ట మరియు హోమం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి గారు మరియు ఎంపీటీసీ బీరప్ప, యాదగిరి మరియు కమిటీ సభ్యులు సాయిరెడ్డి, చిరంజీవి, బషీర్, పరశురాం, మోహన్, నరేష్, బాలయ్య, వెంకటేష్, రాము, మంగిలాల్, రాము, శ్రీశైలం మరియు గ్రామ ప్రజలు. మన బొల్లారం గ్రామంలో ఐడీఏలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మనం ఎందుకంటే ఐడీఏ వాసుల చిరకాల వాంఛ ఇది. చాలా రోజుల నుండి సాయిరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, బాలయాంకులు, అదేవిధంగా బషీరు, మన శ్రీశైలం చిట్టిబాబు, అందరు, నరేష్, కమిటీ మెంబర్లు అందరు కూడా పేరు పేరున, చిరంజీవి, రాము, అదేవిధంగా ఈరోజు నిర్మాణంలో భాగస్వామి మన మేస్త్రి గారు చంద్రరావు గారు, గతంలో సాయిబాబా గుడి మనం అతని చేతుల మీదకి వెళ్ళి నిర్మించుకోవడం జరిగింది. అదే పరిచయ కార్యంతో ఈరోజు ఎస్టీ కాలనీలో కూడా అమ్మవారి టెంపుల్ కూడా చంద్రరావుతో మేము నిర్మించడం జరిగింది. ఈరోజు ఐడియాలో కూడా ఇప్పుడు జరిగిన పని మాత్రం ఒక 60-70%, ఇంకా 30-40% పెండింగ్ ఉంది. బోనాల పండుగ వరకు చంద్రరావు గారు అది కంప్లీట్ చేయాల్సిందిగా కూడా అతని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఐడియాలో అభివృద్ధి కూడా ఆమల దూరంలో ఉంది. ఈ అమ్మవారి బ్లెస్సింగ్ తోని, అమ్మవారు వచ్చిన వేళా విశేషంతోని ఐడియాలో కూడా మంచి అభివృద్ధి జరగాలి. ఐడియా వాసులు కూడా, గతంలో నేను చదువుకునే రోజుల్లో బొల్లారం గ్రామంలో ఒక కిరాణా షాప్ కూడా ఉండేది కాదు. అందరం కూడా ఐడియాకి వచ్చి, బొల్లారం వాసులం అందరం కూడా ఐడియాకి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి వెళ్ళే వాళ్ళం. బస్సు కూడా ఐడియాకే ఉండేది. మేము ఇక్కడ ఏపీజీబీ బ్యాంకు కాడ దిగి నడుచుకుంటూ పోయే వాళ్ళం, మళ్ళీ ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి ఆడ ఎక్కే వాళ్ళం. అందుకే ఈరోజు బొల్లారం గ్రామం అభివృద్ధి అయింది. ఐడియా ఎక్కడ ఉందో అభివృద్ధి అక్కడనే నిలిచిపోవడం జరిగింది. అమ్మవారి బ్లెస్సింగ్ తోని ఐడియా కూడా మీరు అందరు సహసహకారంతో రాబోయే కాలంలో మంచి అభివృద్ధి తీసుకొచ్చి చేసుకున్నాం. అందులో మీరందరూ సహసహకారాలు ఇప్పుడు ఏ విధంగా అయితే అందించారో, భవిష్యత్తులో కూడా కొలన్ బాలరెడ్డి గారికి అదే విధంగా మాకు అందించినట్టయితే తప్పకుండా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అదే పూజ కార్యక్రమాలు అయితే అమ్మవారికి భక్తి శ్రద్ధలతోనైతే ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇల్లు కొంగు బంగారమై అమ్మవారి బ్లెస్సింగ్ తోని, వాళ్ళ ఐశ్వర్యాలతోని, మంచి ఆరోగ్యాలతోని, వాళ్ళ పిల్లల మంచి ఉన్నతమైన చదువులతోని ఆ కుటుంబం ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. మనం గుడి నిర్మించుకోవడం కాదు, దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ నేను అప్పగిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పిన గుడికి సహసహకారాలు అందిస్తా, మా మిత్రుల సహకారం తీసుకొని కూడా అందరిది, కానీ దాని బాగోగులు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఐడియా వాసులు కూడా ఇప్పుడు ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ దీపారాధన చేయడం, ధూప నైవేద్యం ఏదో ఒక అరటి పండు ఏదో పెట్టి అమ్మవారికి అర్పించడం, అలాంటి కార్యక్రమాలు కూడా మీరు అందరు చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 12:30కి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు అందరు కూడా భక్తి శ్రద్ధలతో అందులో పాల్గొని, అన్న సమారాధనలో పాల్గొని, ఆ భక్తి శ్రద్ధలతో ఈరోజు ఇక్కడ భోజనాలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరి సహసహకారాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మాకు ఇవ్వండి. మేము అందరు పూర్తి సహసహకారాలతో మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తా ఉన్నాను.